హాయ్ ఫ్రెండ్స్, మనం రెండు వీడియోల్లో ట్రిక్ 1 ట్రిక్ 2 చూసాం. ఈరోజు మనం మ్యాథ్స్లో ట్రిక్ 3 చూద్దామమ్మ. మనకు చాత్రమితిలో మనకు సబ్ టాపిక్ వృత్తం అనే చాప్టర్లో నేను ఒక చిన్న ట్రిక్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సరే, వృత్తం అంటే ఏమి? వృత్తం అంటే ఒక సమతలములో ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో ఉండే అనంత బిందువుల సముదాయాన్నే వృత్తము అంటారు. ఒక సమతలములో స్థిర బిందువు నుండి స్థిర దూరంలో ఉండే బిందువుల సముదాయమునే వృత్తము అంటారు. ఆ స్థిర బిందువును వృత్త కేంద్రము అంటారు. ఆ స్థిర దూరాన్ని వృత్త వ్యాసార్థము అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ వృత్తానికి సంబంధించి వృత్త వైశాల్యము ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. అదేవిధంగా వృత్త పరిధి సి ఈక్వల్ టు 2πr. వ్యాసము డి ఈక్వల్ టు 2rm. ఇది మనకు వృత్తానికి సంబంధించిన ఫార్ములా. దీంట్లో మనం ఈరోజు ఆ వృత్త వైశాల్యము వృత్త పరిధుల మధ్య నిష్పత్తికి సంబంధించిన ట్రిక్ చూద్దాం. సో వృత్త వైశాల్యానికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్, వృత్త పరిధి సి ఈక్వల్ టు 2πr, వ్యాసం డి ఈక్వల్ టు 2rm. ఇక్కడ నేను మనం పై అనే ఒక కొత్త పదాన్ని ఉపయోగించాను. పై అనేది గ్రీకు భాషకు సంబంధించిన అక్షరము. పై అనేది ఆ పై విలువనమ్మ ప్రప్రథమంగా మనకు ఆర్కిమిడిస్ అనే శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది. ఈ పై విలువను ప్రప్రథమంగా ఆర్కిమిడిస్, గ్రీసు దేశానికి చెందినటువంటి ఆర్కిమిడిస్ అనే శాస్త్రవేత్త గణించడం జరిగింది. ఈ ఆర్కిమిడిస్ వృత్త వైశాల్యానికి ఈ వృత్తం యొక్క పరిధికి సూత్రాన్ని కనుగొన్నాడు. అదేవిధంగా ఇతనికి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు కలదు. ఇతనికి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు కలదు. ఎందుకమ్మా అంటే ఇతను అనేక గ్రంథాలు రచించడం వలన ఇతనికి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు కలదు. ఇతను రచించిన గ్రంథాలను కానీ మనం పరిశీలిస్తే ఒక ముఖ్యమైన గ్రంథాలు 4 ఉన్నాయి. 1 ద మెథడ్ అనే గ్రంథము. 2 ద సెంటర్ ఆఫ్ ప్లాన్ గ్రావిటీ. 3 ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్. 4 ద కోడరేచర్ ఆఫ్ పారాబోలా. ఇది 4 ఇంపార్టెంట్ గ్రంథాలమ్మ. ఇతను రాసినటువంటి గ్రంథాల్లో ద మెథడ్, ద సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీ, ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్, ద కోఆర్డినేట్ ఆఫ్ పారాబోలా అనేది 4 ముఖ్యమైన గ్రంథాలు. ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ అనే గ్రంథాన్ని మనకు 2012 డిఎస్సిలో అడగడం జరిగింది. ఓకేనా? పై విలువను గణించడంలో ఆద్యుడు అంటే ఎవరమ్మా అంటే ఆర్కిమిడిస్ అమ్మ. ఇతను గ్రీసు దేశానికి సంబంధించిన వ్యక్తి, గ్రీసు దేశానికి చెందిన వ్యక్తి. ఇతను వృత్త వైశాల్యము వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రాలను కనుగొన్నాడు. ఇతనికి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు కలదు. ఎందుకు? అనేక గ్రంథాలు రచించడం వలన ఇతనికి న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇతను రచించిన ప్రముఖ గ్రంథాలు 4 ఉన్నాయి. 1 ద మెథడ్, ద సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీ, ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ పారాబోలా. ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ మనకు 2012 డిఎస్సిలో అడగడం జరిగింది. అదేవిధంగా పై విలువను 3.1416 అని ఉజ్జాయింపుగా తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరమ్మా అంటే ఆర్యభట్ట. పై విలువను 3.1416 అని ఉజ్జాయింపుగా తెలియజేసిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. అదేవిధంగా పై విలువను 3927/1250 అని తెలియజేసిన శాస్త్రవేత్త భాస్కరాచార్య టూ. సో ఒకసారి టెట్లో అడిగిన బిట్టమ్మ ఇది. ఏమనేసి టెట్లో అడిగిన బిట్టు పై విలువను 3.1416 అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరని అడగడం జరిగింది ఆర్యభట్ట. ఓకే, అదేవిధంగా పై విలువను 39
27/1250 అని తెలియజేసిన శాస్త్రవేత్త భాస్కరాచార్య అటు. ఇది ఆ పైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మ. ఇప్పుడు మనము దీంట్లో మనకి ఎలా, ఇప్పుడు మనము ఆ వృత్తం యొక్క వైశాల్యం ఉంది కదా. సో నాకు ఇప్పుడు మొదటి వృత్తం యొక్క వ్యాసార్థం R1 అనుకుందాము, రెండవ వృత్తం యొక్క వ్యాసార్థం R2 అనుకుందాం. ఇప్పుడు మొదటి వృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుంది, A1 = π R1² రెండవ వృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుంది, A2 = π R2² ఇప్పుడు ఆ రెండు వృత్తాల యొక్క వైశాల్యాలు చూద్దాం, వైశాల్యాల నిష్పత్తి. A1/A2 = ఏమవుతుందమ్మా, π R1² π R2² ఈ పై క్యాన్సిల్, అప్పుడు మనకు ఫైనల్గా ఏం మిగిలింది, A1/A2 = R1² π R2² అంటే రెండు వృత్తాల యొక్క వైశాల్యాల నిష్పత్తి, రెండు వృత్తాల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది, A1/A2 = R1² π R2² అవుతుంది. అదేవిధంగా మనకు చుట్టుకొలతల నిష్పత్తి చూద్దాం, అంటే వృత్త పరిధుల నిష్పత్తి. మొదటి వృత్తం యొక్క వ్యాసార్థం R1 అనుకుందాం, రెండవ వృత్తం యొక్క వ్యాసార్థము R2 అనుకుంటే, ఇప్పుడు మొదటి వృత్తం యొక్క పరిధులు C = 2π R1, అదేవిధంగా రెండవ వృత్తం యొక్క పరిధి, రెండవ వృత్తం యొక్క పరిధి C2 = 2π R2. ఇప్పుడు ఈ రెండు వృత్త పరిధుల యొక్క నిష్పత్తి కానీ చూస్తే C1/C2 = 2π R1 / 2π R2. ఈ 2π కి 2π క్యాన్సిల్ అయితే ఇంక మనకేం మిగిలింది, C1/C2 = R1 / R2. అంటే వృత్త పరిధుల నిష్పత్తి C1/C2 = R1 / R2. నెక్స్ట్ వ్యాసాల నిష్పత్తి చూద్దాం, వ్యాసాల నిష్పత్తి. సో మొదటి వృత్తం యొక్క వ్యాసార్థం R1 అనుకుందాం, రెండవ వృత్తం యొక్క వ్యాసార్థం R2 అనుకుంటే, అప్పుడు D1 = ఏమవుతుంది, ఆ మొదటి వృత్తం యొక్క వ్యాసము 2R1 అవుతుంది, రెండవ వృత్తం యొక్క వ్యాసము D2 = ఏమవుతుందమ్మా, 2R2 అవుతుంది. ఇప్పుడు D1/D2 కానీ చూస్తే 2R1/2R2, ఈ 2 క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది మనకు, D1/D2 = R1 / R2 అవుతుంది. ఇప్పుడు మనకు వ్యాసాల నిష్పత్తి ఏమొస్తుంది, D1/D2 = R1 / R2. ఇది వైశాల్యాల నిష్పత్తికి ఫార్ములా, ఇది వృత్త పరిధుల నిష్పత్తికి ఫార్ములా, వ్యాసాల నిష్పత్తి ఫార్ములా. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఎలా చెప్పచ్చు చెప్పండి, వృత్తం యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఎంత ఉంటుందో వృత్త పరిధుల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది, అదేవిధంగా వ్యాసాల నిష్పత్తి కూడా అలాగే ఉంటుంది. ఈ మూడు బేసిక్స్ని కాంబినేషన్ చేసుకొని మనకు DSలో ఒక బిట్ అడగడం జరిగిందమ్మా. ఏ బిట్ అమ్మా అంటే చూడండి, మన DSలో అడిగిన బిట్టు రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి 3:4 అయితే, 3:4 అయితే వాటి చుట్టుకొలతల నిష్పత్తి ఎంత అని అడిగాడు, ఇది DSE 2018 అడిగిన బిట్టు, బాగా చూడండమ్మా. సో మనకు నేనేం చెప్పాను, వృత్తం యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఎంత ఉంటుందో ఆ చుట్టుకొలతల నిష్పత్తి కూడా అంతే, ఆ వృత్తం యొక్క వైశాల్యాల నిష్పత్తి కూడా అంతే కదా. అంటే ఇప్పుడు వృత్తం యొక్క వ్యాసార్థాల నిష్పత్తి 3:4 అయితే వాటి చుట్టుకొలతల నిష్పత్తి అని అడిగాడు, అప్పుడు ఎంత అవుతుంది, వ్యాసార్థాల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో చుట్టుకొలతల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ అమ్మా, 3:4. అంటే చాలా సింపుల్, అర్థమవుతుందా నేను చెప్పడం, అంటే వ్యాసార్థాల నిష్పత్తి ఎలా ఎంతైతే ఉంటుందో ఆ చుట్టుకొలతల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది వృత్తంలో. అదే మనకు ఆ వృత్తం యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఎంత ఉంటుందో వ్యాసాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. ఒకవేళ మనకు వాటి వైశాల్యాల నిష్పత్తి ఒకసారి టెట్లు అడిగాడు, వైశాల్యాల నిష్పత్తి, మనకు వైశాల్య నిష్పత్తి కావాలంటే వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి కావాలంటే ఏం చేయాలి, ఆ వ్యాసార్థాలను వర్గం చేయాలి. అర్థమవుతుందా, అంటే ఇప్పుడేమి, 3:4, రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి 3:4 అయితే వాటి వైశాల్య నిష్పత్తి ఏమవుతుందమ్మా, ఆ 3:4కి వర్గం చేయాలి, అంటే 9:16. అర్థమవుతుందా, ఒకవేళ నీకు ఈ లెక్కలోనే
వాడు వాటి వ్యాసాల నిష్పత్తి ఇచ్చాడు, వాటి వ్యాసాల నిష్పత్తి కనుక్కోమన్నాడు అనుకో, అప్పుడేం చేస్తాము, వ్యాసార్థాల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో వ్యాసాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సరు? 3:4 అవుతుంది. అర్థమవుతుందా? అంటే మనకు వ్యాసార్థాల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో వాటి చుట్టుకొలతల నిష్పత్తి అంతే ఉంటుంది, వయసాల నిష్పత్తి మాత్రము మనకు ఏం చేయాలి, వర్గము చేయాలమ్మ. ఇది ఒక మెథడ్. ఒకవేళ మనకు వైశాల్యాల నిష్పత్తి ఇచ్చాడు, అప్పుడు మనకు ఆ వ్యాసార్థాల నిష్పత్తిని ఎలా కనుక్కుంటాము, చుట్టుకొలతల నిష్పత్తిని ఎలా కనుక్కుంటాము? సో రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి, రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి 25:36 అయితే, 25:36 అయితే వాటి వ్యాసార్థాల నిష్పత్తి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, వాటి చుట్టుకొలతల నిష్పత్తి. అమ్మ, వృత్తంలో చుట్టుకొలత అన్నా వృత్త పరిధి అన్నా ఒకటే, ఓకేనా? చుట్టుకొలతల నిష్పత్తి. సో రెండు వృత్తాల వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి వ్యాసార్థాల నిష్పత్తి, చుట్టుకొలతల నిష్పత్తి కనుక్కోవాలి. ఇప్పుడు మనకు వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కోవాలంటే ఈ వైశాల్యాల నిష్పత్తికి మనము వర్గమూలము చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి వ్యాసార్థాల నిష్పత్తి కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా? వర్గమూలం చేయాలి. అప్పుడు 25కు వర్గమూలం ఎంత? 5. 36కు వర్గమూలం ఎంత? 6. ఇది అంటే వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి మనకు వ్యాసార్థాల నిష్పత్తి కావాలంటే వర్గమూలం చేయాలి. ఇప్పుడు వ్యాసార్థాల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో చుట్టుకొలతల నిష్పత్తి కూడా అంతే కదా, కాబట్టి ఎందుకు వస్తుందా ఆన్సరు? 5:6. అర్థమైందా? ఇదమ్మా మనకు డిఎస్లో ఒక మెథడ్, వృత్తంలోకి సంబంధించిన మెథడ్ ఇదమ్మా. నెక్స్ట్ క్లాస్లో మరొక ట్రిక్తో మేము ముందుంటాను.